తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన చేస్తూ మృతి చెందిన నెల్లూరు జిల్లా సంగం మండలానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త వనమ్మకు కొవ్వొత్తుల ప్రదర్శనతో అంగన్వాడీ కార్యకర్తలు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో నివాళులర్పించారు. పోలీస్ స్టేషన్ సెంటర్లో కొవ్వొత్తులు చేతపట్టి అంగన్వాడీలు మానవహారం నిర్మించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. స్థానికులు సైతం వారి ఆందోళనకు మద్దతు పలికారు. ఈరోజు మాతో పాటు చేసే అంగన్వాడీ టీచర్ గారు స్ట్రోక్ వచ్చి ఈ ఆందోళన వలన చనిపోయారు. నెల్లూరు జిల్లా వనమ్మ. మేము గత 16 రోజులుగా మా పోరాటం కొనసాగిస్తున్నాము. మాకు వేతనాలు పెంచాలని జగనన్న గారిని మేము వేడుకుంటున్నాం 16 రోజుల నుంచి. కానీ రాత్రి కూడా చర్చలకు పిలిచి మా వేతనాల పెంపుపై అన్నగారు ఏమీ స్పందించలేదు. మా వేతనాల పెంపు కోసం మేము మా ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఈరోజు జగ్గయ్యపేటలో పోరాడాము. మరి అన్నగారు మాకు మంచి ఫలితాన్ని ఇస్తారని మా గురించి ఆలోచిస్తున్నారు, మా గురించి మంచిగానే ఆలోచిస్తున్నారు, సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్తున్నారు. అన్నగారు మా మీద దయ ఉంచి మా యొక్క వేతనాలు పెంచితే మేము మహిళలం కాబట్టి మాకు కొంచెం ఇబ్బందులున్నా కూడా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. కాబట్టి మాకు అన్నగారు సహాయం చేయాలని కోరుచున్నాము.